మన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి పిలుపు మేరకు రాయచోటి పట్టణంలో ఈ కార్యక్రమం చేపట్టాము ముఖ్యంగా మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసు ఆయన మీద పెట్టి ఈ రోజుకి 51 రోజు అయ్యింది దాన్ని పురస్కరించుకొని నిరసన తెలిపే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతా ఉంది రాయచోటిలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రాక్షస ప్రభుత్వంపై వినూత్నంగా నిరసన తెలిపే కార్యక్రమం ఇక్కడ జరుగుతా ఉంది మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వనరులను దోచేశారు ఇంకా మిగిలింది ప్రజల యొక్క తలనీలాలు మాత్రమే మన హిందూ సాంప్రదాయ ప్రకారం వెంకటేశ్వర స్వామికి మన తలనీలాలు లేకపోతే గంగమ్మ దేవతకి ఇస్తాం ఈ రోజు ఈ ముఖ్యమంత్రి చేసిన ఈ కార్యక్రమాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ యొక్క తలనీలాలను ఆయనకు భిక్షముగా వేస్తున్నారు అది ఒక్కసారి వైసీపీ ప్రభుత్వం గమనించాలా ఈ రోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేని భయంకరమైన వాతావరణం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉంది ముఖ్యంగా ఎవరైనా ప్రజల పక్షాన మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడము వాళ్ళని అవమానించడం జరుగుతా ఉంది మొన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆర్టీసీ డ్రైవర్ మీద దాష్టికంగా దాడులు చేశారు ఎవరిని చూసి చేశారు ఇక్కడ ఉన్న నాయకులు ఆ పైన ఉన్న ముఖ్యమంత్రిని చూసే అంతక 10 రోజుల ముందు పుంగనూరులో ఒక పేద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైకిల్ ర్యాలీలో పోతా ఉంటే వాళ్ళను నీచంగా గుడ్డలు విప్పిచి జెండాలతో కిందేసి తొక్కడం జరిగింది ఇవన్నీ ఈ ఆకృత్యాలు జరుగుతానంటే కేవలం పైన ముఖ్యమంత్రిని చూసి ఈ ప్రభుత్వాన్ని చూసి ఒక్కసారి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఒకటే గ్రహించాలా మన మాజీ ముఖ్యమంత్రి వర్యలో మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టడం జరిగింది ఎందుకు ఎందుకు ఎందుకని ప్రతి ఒక్కరి మదిలో ఒకటే ప్రశ్న ఉంది దాన్ని మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పకుండా ప్రజల్లోకి తీసుకొని పోవాలా మన రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు మన దగ్గర నుంచి విడిపోయిన తెలంగాణలో కూడా రేపు లక్ష మందితో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ ను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఒక హైదరాబాద్ పట్టణానికి తెచ్చి ఈ రోజు ప్రపంచంలో తలమానికంగా హైదరాబాద్ చేసిన ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది కాబట్టి అలాంటి నిరసనలు ప్రతి ఒక్కదాని జరుగుతూనే ఉన్నాయి ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోలీసులనైతేనే వ్యవస్థలంతా మేనేజ్ చేస్తా ఉంది మేనేజ్ చేయడము ఎవరైతే వాళ్ళని వ్యతిరేకిస్తారో వాళ్ళని లోపల వేయడం ఇవన్నీ సహించేదానికి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ప్రతి ఒక్కరికి సహనం సచ్చే రోజు వస్తుంది అది కూడా వచ్చే దగ్గరలోనే వస్తుంది తప్పకుండా తిరగబడతాం ఇక్కడ వాళ్ళ అరాచకాలను ఆకృత్యాలను తప్పకుండా చంపపెట్టు వేసే కాలం దగ్గరలో ఉందని ఈ కార్యక్రమంలో తెలియజేసుకుంటున్నాం ఇలాగే ఈ ఆగడాలు జరిగితే రాయచోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాబోయే నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాయచోటి పట్టణానికి పక్కలున్న రాజంపేటకు వస్తున్నారని పేపర్లో చూస్తున్నాం తప్పకుండా ఇలాంటి ఆకృత్యాలు జరిగితే తప్పకుండా వందలాది వాహనాల్లో పోయి మేము రాజంపేటకైతేనే రాయచోట్ల అయితేనే ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ ను అడ్డుకుండేదానికి సిద్ధంగా ఉన్నామని ఇంకోటి ముఖ్యంగా ఒకటే మనం తెలుసుకోవాలా మనకు రాబోయే 4 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి మనమల్ని మానసికంగా దెబ్బతీసేదానికే ఈ అరెస్టులన్నీ జరుగుతా ఉన్నాయి మనం ఒకటి గ్రహించాలా ఈ తాటాకు చప్పుడులకు భయపడేదే లేదని మన కార్యకర్తలను మన ప్రజలు ఎవరైతే మన పక్షాన ఉన్నారో వాళ్ళందరినీ మనం ఉత్తేజపరుస్తాం మన నాయకుడు అక్కడ ఉన్నంత మాత్రాన మనకేమి కాదు మన పార్టీ క్యాడర్ అయితేనే మన పార్టీ సెకండ్ క్యాడర్ థర్డ్ క్యాడర్ పల్లెల్లో ఉన్న వార్డు మెంబర్ల కాడి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త సమయత్తం కావాలి ఈ వచ్చే 100 రోజుల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేదానికి మీరందరూ సిద్దంగా ఉండాలని తెలియజేసుకుంటున్నాం అలాగే రాబోయే కాలంలో ఇలాంటి వినూత్నమైన నిరసనలు తప్పకుండా తెలియజేస్తాం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎక్కడే జరిగిన విధంగా కులానికి ఒక నాయకుడో కార్యకర్త అనుకోండి ఎవరన్నా అనుకోండి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క తలనీలాలను ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి దాష్టికానికి
ఆయనకు విసిరేసే విధంగా అక్కడ వాళ్ళ తల్లీలాలు ఇవ్వడం జరుగుతా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా రాబోయే కాలంలో ఇంకా ఎన్నో చేస్తాం. ఇవన్నీ గమనించల్లా ఇక్కడ లోకల్ నాయకులు అయితేనేం, ఇక్కడ లోకల్ గా ఉన్న ఎంపీ గారు అయితేనేం, మంత్రి అయితేనేం, మీరు సిగ్గు ఎగ్గుంటే తప్పకుండా ఇక్కడ జరగబోయే అరాచకాలన్నీ మీరన్నా ఆపండి. మీరు ఆపకపోతే తప్పకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరగబడే రోజులు దగ్గరున్నాయని తెలియజేసుకుంటూ ముందుకెళ్తాం. జై హింద్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం.